మొదటిగా పౌలు గారు కొలొస్సీలకు రాసినటువంటి లేఖ 3:12 నుండి చదవండి అమ్మా. మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు, కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. మనందరము కూడా ఎవరితో ఎన్నుకోబడినటువంటి కుటుంబాలటమ్మా? దేవునితో ఎన్నుకోబడినటువంటి కుటుంబాలు. వాక్యం ఉందమ్మా, దేవునితో ఎన్నుకోబడినటువంటి కుటుంబాలు అయినటువంటి మనందరిలో ఉండవలసినటువంటిది ఏమిటి అంటే దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు. ప్రతి కుటుంబమునకు ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణములు. ఇప్పుడు భార్యాభర్తలకు ఉండవలసినటువంటి లక్షణములు. పౌలు గారు కొలొస్సీలకు రాసినటువంటి లేఖ 3:18 తెలియజేస్తున్నారు, భార్యలు భర్తలకు విధేయులుగా ఉండాలి అని. 19 భర్తలు భార్యలను ప్రేమించేటువంటి వారిగా ఉండాలని. 20 భార్యాభర్తలను బిడ్డలు గౌరవించేటువంటి వారిగా ఉండాలి అని. ఇక 21 తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించేటువంటి వారిగా ఉండాలి అని చాలా చక్కగా చెప్పారు. భార్యలు భర్తని గౌరవించాలి, భర్తలు భార్యను గౌరవించాలి, వీరిరువురికి పుట్టినటువంటి బిడ్డలు తల్లిదండ్రుల మాటను ఆలకించాలి, బిడ్డలు తల్లిదండ్రులు కలిపి దేవుని యొక్క మందిరంలో పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అని. కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దేవుని పైన భారం వేయాలి. కొన్నిసార్లు భర్త భార్యని క్షమాపణ అడగడంలో తప్పు లేదు, కొన్నిసార్లు భార్య భర్తని క్షమాపణ అడగడంలో తప్పు లేదు, బిడ్డలు తల్లిదండ్రులను క్షమాపణ అడగడంలో తప్పు లేదు, ఈ కుటుంబం అంతా కలిసి దేవుని చెంతకు వచ్చి క్షమాపణ అడగడంలో తప్పు లేదు. ఏదైనా తప్పు ఉంది అంటే చెప్పండి. ఎందుకంటే మనందరూ సమానములమే. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఎందుకు భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోవాలి, ఐక్యత కలిగి ఉండాలి అంటే, నీకు ఏర్పరిచినటువంటి జంట, నీ పక్కనున్నటువంటి స్త్రీ నీ ప్రక్కటెముక నుండి తయారు చేయబడినటువంటిదని నీవు గుర్తించాలి, గమనించాలి. ఈ లోకంలో వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలు, కలతలకు మనం బెంగపడిపోకూడదు, బాధపడిపోకూడదు. మనలో ప్రార్థన అనేటువంటి బలమైన ఆయుధం ఉండాలి, ఆయుధాన్ని ముందుకు పట్టుకెళ్ళగలగాలి. అందుకనే దేవుడు చెబుతూ ఉంటాడు, ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు ఏర్పరిచినటువంటి బంధము ఆదిలో ఆదాము అవ్వమ్మది. ఆనాడు ఏదేను వనమున ప్రారంభమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాద బంధమే ఈ రోజున మన యొక్క కుటుంబ జీవితములు. ఈ రోజున కుటుంబ జీవితములలో వచ్చేటటువంటి దరిద్రం ఏమిటంటే, దేవుడు ఏర్పరిచినటువంటి, సృష్టించినటువంటి, ఆశీర్వదించినటువంటి, సంకల్పించినటువంటి కార్యములను ఏ కుటుంబము కూడా ఈ లోకంలో నెరవేర్చరు. ఆయన ఏ ఉద్దేశ్యముతో అయితే జతపరుస్తున్నాడో ఆ ఉద్దేశమును మనము తెలుసుకుని ఈ లోకంలో జీవించగలిగితే ఏ సైతాను శోధనలు కూడా మనలను దరి చేరవు. సైతాను శోధనలు దరి చేరడానికి కారణం ఏమిటంటే, దేవుడు ఏర్పరిచినటువంటి జంట దేవుణ్ణి విడనాడి జీవించడమే. ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే, ఆది కాండములో దేవుడు ఆదాము యొక్క ప్రక్కటెముక ద్వారా స్త్రీని తయారు చేసి ఆదాము చెంతకు తోడ్కొని వచ్చాడు, వీరిరువురు కూడా ఆనందంగా ఉండాలని. మరి దేవుడు ఏర్పరిచినటువంటి వీరు దేవుని యొక్క అభిరుచులకు, ఆలోచనలకు, సృష్టికర్త యొక్క మాటకు గౌరవం ఇవ్వాలి.
కానీ వీరు చేసినటువంటి పని ఏమిటి? దేవుడు ఏర్పరిచిన దేవుని యొక్క మాటను ధిక్కరించి సైతాను దరికి చేరి ఆయన తినవద్దన్నటువంటి పండును ఈ స్త్రీ తిన్నది. ఈ రోజున కూడా దేవుడు ఈ లోకంలో ఏర్పరిచినటువంటి జంటలు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే, దేవుని యొక్క సంకల్పము ప్రకారము జీవించడము కాకుండా ఆనాడు ఆదాము అవ్వమ్మలు తినవద్దన్నటువంటి పండును సైతాను శోధన ద్వారా తిన్నట్లే ఈనాడు ఈ లోకంలో కలిసి జీవించవలసినటువంటి భార్యా భర్తలు ఈ లోక సంబంధిత సైతాను శోధనలు, అంటే మన ఇరుగు పొరుగు వారు, మన చుట్టూ ఉన్నటువంటి వారు సంకల్పించేటువంటి మాటలకు పడిపోయి పవిత్రమైనటువంటి బంధమును వేరు చేసుకుంటున్నారు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. అదేవిధంగా సమయం వచ్చినప్పుడు ఒకరినొకడు క్షమించమని అడగాలి, మన్నింపును కోరుకోవాలి. అంతేగాని నువ్వేంటి నేనేంటి అనేటువంటి అహంకారము కానీ కోపము కానీ మనస్సులో వారు రానివ్వకూడదు. క్షమించమని అడిగితే తప్పైపోతుందమ్మా, తప్పవుతుందమ్మా, అది పెద్ద నేరం ఏమి కాదు. యేసుప్రభు గారిని కొరడా దెబ్బలు కొట్టేస్తూ ముళ్ళగిరిటం పెడేస్తూ ఆయన అంగీని లాగేస్తూ ఉంటే ఆయన వెనకకు తిరిగి ఒకే ఒక మాట అంటున్నారు, తండ్రి వీరు చేస్తుంది ఏమిటో వీరికి తెలియదు, వీరిని క్షమించుడు. సాక్షాత్తుగా దైవ కుమారుడే క్షమించు అనేటువంటి మాటను పలికినప్పుడు భార్యాభర్తల మధ్యలో వచ్చినటువంటి చిన్న చిన్న తగువులకు తగాదాలకు భర్తను భార్య క్షమించమని కోరడంలో కానీ భార్య భర్తను క్షమించమని కోరడంలో కానీ ఏమాత్రమైనా లోకువ అనేటువంటి అంశం ఉందా? ఒకరినొకరు క్షమాపణ కోరండి, తప్పు లేదు. దేవుడు చెబుతూ ఉన్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు విధేయులు కండి, బిడ్డలారా తల్లిదండ్రుల యొక్క మాట ప్రకారము జీవించండి, కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క కృపను పొందండి అని దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించుదును కాక. ఆమేన్.